Hi viewers, welcome to Human Wellbeing Channel. రుచి వాసన కోసం పప్పు, పచ్చడి, కూర ఇలా ప్రతిదానిలో వెల్లుల్లి విరివిగా వాడతారు. వెల్లుల్లికి ఔషధ గుణాలు కూడా ఎక్కువే. అందుకే దీన్ని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అసలు వెల్లుల్లి ఎలా మేలు చేస్తుందంటే, వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. తరచూ జలుబు, జ్వరాలకు గురయ్యేవారు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. 2-3 వెల్లుల్లి, తేనె, అల్లం కలిపి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి రక్తాన్ని శుభ్రపరుస్తుంది, శరీరంపై వచ్చే మచ్చలను నివారిస్తుంది. దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేడి నీటిలో వేసుకొని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. వెల్లుల్లిని తరచూ తీసుకోవడం వల్ల రొమ్ము, ఉదర, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిల్లో ఉండే ప్రత్యేక పోషకాలే అందుకు కారణం. ఈ రెబ్బల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా చేస్తాయి. వెల్లుల్లి గుండె జబ్బుల్ని మీ దరి చేరకుండా చేస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్.